Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీరిని ఏం చేయాలి? ఒకే సమస్యతో జగన్, చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడుతోంది. రాబోయే ఎన్నికలలో అధికారం కోసం ఈ రెండు పార్టీలు మరోసారి మదగజాల్లా తలపడబోతున్నాయనేది సుస్పష్టం. అటువంటి పార్టీలకు ఒక విషయంలో మాత్రం సారూప్యత కనపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు కానీ తమ తమ పార్టీల్లో ఉన్న కొందరు నేతల వ్యవహార శైలిని, పనితీరును మార్చలేకపోతున్నారు. ఈ విషయం ఇరు పార్టీల్లోనూ ఆందోళనకు కారణమవుతోంది. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు చెమటోడుస్తూ ఉంటే, కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం చోద్యం చూస్తున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ తలపోస్తూ ఉంటే, తమకేం పట్టనట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు టీడీపీ వైసీపీలో చర్చనీయాంశమైంది. తిరిగి అధికారంలోకి రావడానికి కష్టపడాలి. కానీ ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పుడే అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారందరినీ పార్టీ అధిష్టానం గుర్తించి రాబోయే ఎన్నికలలో దూరం పెట్టే అవకాశం ఉందంటున్నారు. మరికొందరు బలమైన నేతలుగా ఉండడంతో ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, వీరిని ఎలా మార్చాలనే విషయమై అధిష్టానం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమం జరిగినప్పుడు లేదా చంద్రబాబు హాజరైనప్పుడు మాత్రమే కనపడి తరువాత ప్రజలకు ముఖం దాటేస్తున్నారు. ఈ తరహా తీరును నివారించాలంటే కఠిన వైఖరి అవలంబించడం ఒక్కటే మార్గమని అధినేత భావిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు తమ ఇంటి గడప దాటడం లేదని, మరికొందరు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వారితో సమావేశమైనప్పుడు జగన్ నేరుగా తెలిపారు. ఇటువంటి వారు 60 మంది వరకు ఉంటారని, 6 నెలల్లో పనితీరు మార్చుకోకపోతే ఈసారి ఎన్నికలలో సీటు ఇవ్వనని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉండాలని చెబుతున్నప్పటికీ పట్టించుకునే వారందరిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీటు ఇవ్వనని గట్టిగా చెప్పినప్పటికీ వారిలో మార్పు రాకపోతే ప్రక్షాళన ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.